తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా కేసీఆర్ పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తొర్రూరులో అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత్రణ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఉద్యమం సమయంలో వెన్నుపోటు పొడిచిన వారిని నేడు అందలం ఎక్కించారని తెలిపారు. చేతికి రాకుండా పోతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలను మానుకొని వర్షాకాల పంటకు ఇబ్బంది లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెల్ల బియ్యాన్ని ఆ బియ్యాన్ని ఎన్నైనా కొట్టాలని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి రైతులను కష్టపడకుండా రైతుల ఊరు తీసుకోకుండా తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు అవసరమైతే కొన్ని చెప్పబట్టి అమాన్యుల సైతం లభించి వారం డిమాండ్ చేస్తారు.